వెల్కమ్ టు మై ఛానల్ మిస్రినుద ట్రావెలర్. ఈరోజు మీరు చూస్తున్నారు, ప్రతిరోజు చూసేటువంటి వీడియోకి ప్రత్యేకంగా ఈరోజు ఒక వీడియోను చేయడం జరుగుతుంది. ఏమిటంటే, మరి మనం దేవాలయాన్ని ఎందుకు దర్శించాలి, అందులో ఉన్నటువంటి యొక్క కారణాలు ఏమిటి, ఇవన్నీ ఈనాటి యొక్క సైన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి యొక్క విషయాలైనా లేదా మూఢనమ్మకాల, ఈ విషయాన్ని గురించి మనం ఈరోజు ప్రస్తావించుకుందాం. మనం గమనించినట్లయితే ఓ దేవాలయంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి. ముందుగా మనం దేవాలయంలో ప్రవేశించినప్పుడు అక్కడ గాలి గోపురం ఉంటుంది. ఆ తర్వాత మీరు ముందుకు వెళ్తే ఒక ధ్వజస్తంభము, ధ్వజస్తంభానికి దాటుకుని మరి ముందుకు వెళ్తే దేవాలయ ప్రాకారము, దేవాలయ కట్టడము ఉంటుంది. ఇవన్నీ కూడా రాతితో ఏర్పాటు చేయబడ్డ కట్టడాలు, నిర్మాణాలు. ఇంకా ముందుకు వెళ్తే ఒక గర్భగుడి, ఆ గర్భగుడి లోపల దేవాలయ విగ్రహము, అంటే అది శివుడు కావచ్చు, రాముడు కావచ్చు, లక్ష్మణుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆ యొక్క దేవత యొక్క విగ్రహం ఉంటుంది. ఇవన్నీ కూడా రాతి నిర్మాణాలే. ఇక్కడెక్కడ కూడా సిమెంట్ కానీ ఇతర కట్టడాలు కానీ ఏమీ లేవు. మరి దీనికి సైన్స్కి ఏం సంబంధం? మీరంతా ఇంటర్మీడియట్ స్థాయి కానీ ఆ పై స్థాయి కానీ చదువుకున్న వాళ్ళైతే ధ్వని, దాని యొక్క లక్షణాలు మీరు గమనించవచ్చు. ధ్వని అనేటువంటిది గాలి గుండా ప్రవహిస్తుంది, ఏదైనా దానికి అడ్డుదన్నప్పుడు ఆ ధ్వని పరావర్తన చెందుతుంది. మరి ధ్వని పరావర్తన లక్షణాన్ని ఆధారంగా తీసుకునే ఒక దేవాలయాన్ని కూడా నిర్మించబడ్డాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే దేవాలయం యొక్క అంతర్భావం ఉంటుందో అదంతా కూడా మూడు వైపులా మూయబడి ఒకవైపు మాత్రమే తెరవబడి ఉంటుంది. అంటే మూడు వైపులా కూడా ధ్వని ప్రసరించడానికి ఏ మార్గం లేదు. ప్రతి దేవాలయం కూడా దాదాపు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఏర్పడినటువంటి దేవాలయాలు. ఈ దేవాలయాల లోపల ప్రతిరోజు ఉదయము మరియు సాయంత్రము ధూపదీప నైవేద్యాలు, అదేవిధంగా అర్చనలు, ఆరాధనలు జరుగుతాయి. మరి ధూపదీప నైవేద్యాలు లోపల భగవంతుడికి ఇచ్చి ప్రార్థన చేయడము, పాటలు పాడము, వాయిద్యాలు వాయించడము, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఈ ధ్వనులన్నీ కూడా ఈ యొక్క గాలి లోపల నిక్షిప్తమై ఉన్నాయి. అవన్నీ మనం వెళ్ళినప్పుడు మనగుండా ప్రవహిస్తుంటాయి. వేద విదక్తులైనటువంటి ఒక బ్రాహ్మణోత్తములు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళ లోపల ఆ భగవంతుని ఆరాధిస్తుంటారు. వారు చేసినటువంటి మంత్ర జపం యొక్క గాలి తరంగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ భగవంతుని టచ్ చేసి అక్కడ నుండి మళ్ళీ బ్యాక్లో రివర్స్ రావడం జరుగుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మంత్రాల యొక్క ఏ శక్తి ఉందో అది ఎదురుగా ఉన్నటువంటి భక్తులకు వరకు తగులుతూ ఉంటుంది. ఇది వేదాయం యొక్క ఉద్దేశము, అదేవిధంగా మంత్రోచ్చారణ యొక్క ఉద్దేశము. అన్ని దేవాలయాల్లో కూడా ఉదయం విష్ణు సహస్రనామాన్ని, సాయంత్రానికి కూడా లలిత సహస్రనామాన్ని చదువుతుంటారు. ప్రతిరోజు దేవాలయాల లోపల లలిత సహస్రనామాన్ని, శివస్తోత్రాన్ని, నిర్వాణ శతకాన్ని, ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి మంత్రోచ్చారణ జరుగుతుంటాయి. ఈ యొక్క నా యొక్క పరిశోధనలో భాగంగా నేను ఒక సైకలట్రిస్ట్ కూడా కలవడం జరిగింది. వారిని ప్రశ్నించడం జరిగింది, ఎప్పుడైతే సాధారణమైనటువంటి ధ్వని తరంగాలు ఉంటాయో అవి మనిషికి ప్రశాంతనిస్తాయి, బీపీ డౌన్ చేస్తాయి, అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గిస్తాయి. ఏవైతే ఆ భగవంతుని యొక్క స్తోత్రము, అదేవిధంగా నామాన్ని జపిస్తుంటారో అవి మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఒక పారాసింథటిక్ నర్వస్ సిస్టమ్ అనేటువంటి ఉంటుంది, దానిపైన ప్రభావం చూపిస్తుంది. ఇది శాస్త్రవేత్తలకు నిరూపితమైంది, శాస్త్రానికి అందించిన విషయమే. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క దేవాలయాలు జరుగుతుంది. దేవాలయాలన్నీ కూడా ఉచితంగా మానవులకు ప్రశాంతతను, నెమ్మదిని ఇచ్చే ప్రదేశాలు. మరి చాలామంది ఈరోజు ప్రశాంతత లేకుండా మనసుకి ఎన్నో రకాలైనటువంటి దురలవాట్లకు అలవాటు అవుతున్నారు, మద్యానికి బానిసలు అవుతున్నారు, అదేవిధంగా రకరకాలైనటువంటి చెడు అలవాట్లను చేస్తున్నారు. మరి నేను ముందు చెప్పబోయేటువంటి వీడియో లోపల ఇంకా దేవాలయటువంటి వివిధ అంశాలు, వాటి యొక్క ప్రత్యేకతలు అన్నింటి కూడా మీకు తెలుపుతుంటాను. ఇటువంటి వీడియోలు మీకు ప్రతి వారానికి ఒకసారి ప్రత్యేకమైన, అంటే రోజు వచ్చి ఉదయం వచ్చేటువంటి 6 గంటల వీడియో విధంగా ఒక ప్రత్యేకమైన వీడియో వస్తుంది.
దయచేసి ఇంజిన్ కూడా చూడండి. ఇదంతా కూడా దేవాలయ ప్రత్యేకతను కనుక్కోండి. ఇంకా దీనికి సంబంధించిన యూట్యూబ్లో మీరు వెతికితే ఎన్నో రకాలైనటువంటి వీడియోలు కూడా మీకు కనిపిస్తుంటాయి. దయచేసి వాటన్నింటి చూడండి, దేవాలయ యొక్క మహిమను కనుక్కోండి. అందరూ దేవాలయం దర్శించండి. సర్వజన సుఖభవంతు. దయచేసి నా ఛానల్ మిస్నుదా ట్రావెలర్ను లైక్ చేయండి, గంట సింబల్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.